హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ ఆ ఇద్దరు వాళ్ళేనా ఆ రాత్రి ఏం జరిగింది వివేకానంద రెడ్డి కేసులో ఇదే కీలకం సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి ఈ కేసులో మొదట్ నుండి కీలక అనుమానితుడు సాక్షిగా ఉన్న నైట్ వాచ్మ్యాన్ రంగన్న ఇచ్చిన సమాచారం అంటూ కొన్ని సంచలన అంశాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి సరిగ్గా ఏడాది క్రిందట ఈ కేసు దర్యాప్తుని ఆరంభించిన సిబిఐకి ఇప్పుడు తెలిసిన అంశాలతో దాదాపు తొంభై శాతం కేసును ఛేదించినట్లే అని చెప్పుకోవచ్చు ఇంకా ఎటువంటి ఒత్తిళ్లు రాజకీయ లాభ ఇంగులు లేకపోతే ఈ నెలాఖరులోగా ఈ కేసుకు సంబంధించి కొన్ని అరెస్టులు ఛార్జ్ షీట్లు కూడా ఉండవచ్చునని సమాచారం నైట్ వాచ్మ్యాన్ రంగన్న పని లక్ష్మి వివేక పిఏ జగదీష్ రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ ఇది అత్తుల్లా డ్రైవర్ దస్తగిరితో పాటు వివేక ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వైద్యుడు శంకరయ్య స్థానిక సిఐ తదితరులు ఈ కేసులో మొదటి నుండి సాక్షులుగాను కీలక అనుమానితులుగానూ ఉన్నారు వీరికి సమాచారం తెలిసే ఉంటుంది లేదా వీరి ప్రమేయం ఉంటుంది అని సిట్ విచారణ సందర్భంగా పోలీసులు అనుమానించారు సిబిఐ విచారణలో కూడా తేల్చారు అందుకే గడిచిన నలభై నాలుగు రోజుల నుండి సిబిఐ ఈ అందరినీ వరుసగా పిలిపిస్తూ విచారిస్తూనే ఉంది తాజాగా నైట్ వాచ్మ్యాన్ అయిన రంగానా ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ హత్యను ఎనిమిది కోట్ల సుపారీ ఇచ్చి చేయించినట్లు తెలుస్తోంది తొమ్మిది మంది బయట వ్యక్తులు వచ్చి ఈ హత్య చేశారని ఇద్దరు ముఖ్య నాయకులే ఈ సుపారి ఇచ్చి హత్యకు పురమాయించారని రంగన్న చెప్పినట్లు సమాచారం అయితే ఈ ఇద్దరు ఎవరు రంగన చెప్పిన విషయాలు వాస్తవాలు ఎంత మేరకున్నాయి అనేది కూడా అనుమానించాల్సిన అంశాలే వివేక హత్య కేసులో కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు టీడీపీ వర్గాలు ఇలా భిన్నమైన అనుమానాలున్నాయి అప్పట్లోనే వివేక కుమార్తె సునీత రెడ్డి పద్నాలుగు మంది పేర్లతో తన అనుమానితుల జాబితాను పోలీసులకు కోర్టుకు అందించారు దీనిలో చూస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి సిఐ వైద్యుడు ఎర్ర గంగిరెడ్డి సహా కొన్ని కీలక పేర్లున్నాయి కానీ అందరి కళ్ళు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలపైనే ఉన్నాయి వీరిలో ఓ ఇద్దరు కలిసి ఈ హత్యకు పన్నాగం పన్ని కిరాయి హంతకలను మాట్లాడారని సమాచారం ఈ కేసు ఛేదనలో సిబిఐ రాబట్టిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది విచారణ అంశాలు నివేదికలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి సిబిఐ పెద్దలకు చేరవేస్తున్నారు ఉన్నత స్థాయి నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ లీకులు ఇస్తున్నారు అంటే ఒక ప్రణాళిక ప్రకారమే ఈ దర్యాప్తు కూడా సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు అయితే రంగన్న చెప్పిన అంశాలను కూడా పూర్తిగా నమ్మగలమా అంటే దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఎవరో ప్రైవేట్ వ్యక్తులతో సుపారీ గురించి మాట్లాడుకుంటే నైట్ వాచ్మ్యాన్కి ఎలా తెలుస్తుంది ఐదుగురు కొత్త వ్యక్తులు ముందు రోజు వచ్చారు అని చెబుతున్నారు ఆ సమయంలో ఎవరు అనుమతించారు వివేక చెబితేనే వచ్చారా లేదా ఈ వాచ్మెన్ పంపించారా సుపారి ఇంత అని వాళ్ళు వీళ్ళు అనుకుంటే చెప్పడమే తప్ప తనకు తెలిసి అయితే ఈ వ్యవహారాలన్నీ జరిగి ఉండవుగా పని మనిషి వాచ్మ్యాన్ స్థాయిలో కూడా పేమెంట్ విషయం తెలిసినంత చిన్న మర్డర్ కాదు సో రంగన్న మాటల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇలా చూసుకుంటే సిబిఐ విప్పాల్సిన చిక్కు ముళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి అయితే కూపిలా లాగితే ఈ అంశాలు తెలుసుకోవడం సీబీఐకి పెద్ద కష్టమేమీ కాదు